ప్రైజ్ ద లార్డ్ ఆగస్ట్ 18వ తారీఖు 2020 ఈరోజు జీవం గల దేవుని వాగ్దానం నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుల దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నేను ఉపద్రవంలో ఉన్నానని చెప్పి యోనా గారు ప్రార్థన చేస్తున్నారు. ఉపద్రవం, ఆయనకి కలిగిన ఉపద్రవం ఏమిటంటే పడవల నుంచి సముద్రంలో పడవేయబడ్డాడు. ఆ పడవేయబడిన యోనా గారు చేప కడుపులోకి వెళ్ళారు. ఈయన మరణఛాయలో ఉన్నాడు కాబట్టి మరణఛాయలో నుండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవునికి, దేవా నేను మరణఛాయలో ఉన్నాను, నన్ను కాపాడు దేవా అని చెప్పేసి యోనా గారు దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవాద దేవుడు యోనాని కాపాడి నినివే పట్టణానికి పంపిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, నీవు కూడా మరణఛాయలో నుండి దేవుని ప్రార్థిస్తున్నావా? మరణఛాయలో నుండి మనం ప్రార్థన చేస్తే దేవాద దేవుడు నీ మనవి నా మనవి ఆలకిస్తాడు. మనం ఎంత ఘోర పాపమైనా సరే దేవుని యొద్దకు వెళ్ళి, దేవా నేను పాపంలో ఉన్నాను అయ్యా, మరణఛాయలో ఉన్నాను, నన్ను రక్షించండి కాపాడని దేవా అని ఒక్కమారి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీకు మెండైన దేవుని కమ్ములిస్తాడు. అట్టి కృప నీకు మనకందరికీ ప్రభు తోడై ఉండునుగాక. ఆమేన్.